మొన్న 1వ తారీఖు నాడు పాలమూరులో ఈ రోజు ఇందూరులో రెండు బైరంగ సభలను సక్సెస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు దాంతో పాటు దాదాపు రెండు బైరంగ సభలు రెండు ప్రారంభోత్సవాల సందర్భంగా 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించినటువంటి మా ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం దానికి 900 కోట్ల రూపాయలు కేటాయించడం దాంతోపాటు పసు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం ఈ రెండు కూడా ఒక శుభ పరిణామాలు వాటి కూడా తెలంగాణ రైతాంగం తరపున దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థి యువత తరపున దేశ ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దేశ ప్రధానిని మర్చిపోరు అందుకే దేశ ప్రధానము 20,000 కోట్ల రూపాయలను ప్రారంభించడానికి అభివృద్ధి పనులు ప్రారంభించడానికి తెలంగాణకు వస్తే కలవకుంట్లో మైండ్ దుబ్బింది బాగా మలిపెక్కింది కండ కవరం తలకాయకెక్కింది కలవడం ఏం మాట్లాడుతుండ్రో ఏం ముడుతుండ్రో అందరి ఫోన్ చేసిన కేసీఆర్ కొడుకు ఫిట్ అట్ ఇల్లు రిపోర్ట్ గారు అన్నాడు అందరి ఫోన్ చేసి జల్దీ జల్దీ మోడీ గారు తిట్టు 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 అని చెప్పాడు మోడీ గారు ఏం తిట్టు మీ అయ్యని తిట్టిందా ఏం తిట్టు గొట్టం కాడనాడా మోడీ గారు మీ అయ్యను అన్నా చెప్పు మీ అయ్యని పిచ్చుకు కాడా అటువంటి భాష మోడీ గారు రాదు అన్నాడు పిచ్చుకు కన్నాడు అన్న మోడీ గారు అన్నాడా కేసీఆర్ అన్నాడా గొట్టంగా అన్నవారు కానీ మరి ఏం భాష అనేది టీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది ఎవ్వరు వాడతాడు మురుగుతాడే మురుగుతాడు గంట సేపు అది ఉంటాను టీవీ చూస్తాను గంట సేపు మురిగే మురుగుతారు ఇక మురుగుతారు ఎందుకంటే ప్రజలకు వాస్తవ విషయాలు తెలుస్తున్నాయి అన్ని విషయాలు బయటికి వస్తున్నాయి మోడీ గారు వచ్చిన వల్ల 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి తెలంగాణ కేటాయిస్తున్నాడు ఇవాళ 9 సంవత్సరాల్లో 9,00,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాడు అన్ని రూపాయినా కాబట్టి ఇక మైండ్ దుబ్బకుంటే ఏమవుతుంది తగ్గించాం మేము కానీ పొలైట్గా మాట్లాడాలి పొలైట్గా మాట్లాడితే దాన్ని విమర్శ అంటారు ఏది పడితే మాత్రం మురగడమంటారు దాన్ని 100% అసలు నీకేం తెలుసు పర మీ అయ్యే పోయి అడుగు వెంటనే ఎందుకు వస్తున్నావు మళ్ళీ మీకు పోతే ఇంట్లో పోతే మీ అయ్యే తురుకు పెట్టాడు అరే నేను కలిసింది వాస్తవరా పోయి నేను పోయి మోడీ గారు కలిసి దండం పెట్టింది వాస్తవరా పోయి ఆయన దేవుడు కాబట్టి వంగి దండం పెట్టినా ఇట్లా అది చూస్తే నాకు సర్దార్ పటేల్ నిజాంపే గుర్తొస్తుంది ఒక సర్దార్ పటేల్ నిజాం ఇట్లా వంగి దండాలు వస్తుంది సేమ్ అదే గుర్తొస్తుంది పొంగ పొంగ పెళ్లి పొన్ను దండాలు పెట్టి 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 పోయిండు జేఎస్ఎం జరిగేలా సపోర్ట్ అడిగిండు మోడీ గారు ఈ అవినీతి కుటుంబంతో ప్రసక్తి లేదు ప్రజలు తిరస్కరించారు కాబట్టి మీకు మీకు ఓట్లు రాలే మాకు ఓట్లు వచ్చినాయి మేము సీట్లు గెలిచినాం అని చెప్పి చెప్పింది వాస్తవము పోయి మీ అయ్యని అడగాల విత్ సెకండ్స్ ఎందుకు పడుతున్నావు ప్రతి ఎందుకు పొరుగుతున్నావు మళ్ళీ ఎన్ని పోతే మీ అయ్యి తురుకు పెడతాను నీకు బాబు ఆయన ఏం చేస్తున్నారు బాబు ఈ మధ్య అడవలేడు ఎంత ఇబ్బంది పడుతున్నారు బాబు ముందు పెద్ద మనిషి ఉన్నాయని ఈ మధ్య అడవడతాడు కీచారు 15 రోజులే ఈ కొడుకు ఇబ్బంది పడే ఈ కొడుకు పెట్టే ఇబ్బందులు పరిచినక్కడే బడికెత్తాడు బాబు పెద్ద మనిషి బాబు కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు అజయ్రావు పెట్టే ఇబ్బందులు భరించలేకనే పాపం కేసీఆర్ సార్ ఇంతకెళ్ళి బయటికి వెళ్తలేనట్టున్నాడు పాపం ఆయన నిన్ను 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలన్న నేనైతే కోరుకుంటా నేను జోక్ చేస్తున్నాను వ్యంగ్యంగా మారుతున్నాడు నేను ఇంకో మనిషి నాశనం కోరుకునే వ్యక్తి కాదు కేవలం కలవకుండ కుటుంబం కేసీఆర్ అని కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డలు దొంగ పూజలు తాంత్రికాదు అవన్నీ వేస్తారు కావచ్చు నేనైతే అటువంటి వ్యక్తిని కాదు కేసీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ మాత్రం మన దగ్గర గ్యారంటీ ఉండాలి ఈ కేసీఆర్ కొడుకు పెట్టే బాధ నుంచి పాపం బయటపడాలి తొందర ఆయనే ఈయన బాధ భరించలేకపోతున్నాడు బయటికి వస్తలేడు ఏడవేళ్ళు కేసీఆర్ సార్ పాపం కనబడతలేడు ఆయన మాట వినబడతలేదు కళ్ళు చూపడం కూడా కనబడతలేడు మరి ఈ కొడుకు బిడ్డ బాధ భరించగానే ఆయన ఎంత అవసరపడుతున్నాడు పాపం ఇక జనం రాదు ఆయన జనం వస్తే అన్నీ కొడుకు బిడ్డ బాధ కొడుకు బాధ కొడుకు పెట్టే బాధ చూసాక కొడుకు భాష చూసాక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బెదిరిస్తున్నారట ఈ కేసీఆర్ కొడుకు భాష చూసి సీట్ ఓటర్ అందరూ ఈయన ఎలక్షన్ చూస్తే మాకు ఇజ్జత్ పోతుంది మాకు ఎవ్వరు ఓట్లేదు ఇప్పటికీ అహంకారం ఏంది మళ్ళీ ఇవాళ ఒక ఆయన టీవీలు అంతా ఒక ఆయన డిప్రెషన్లు కొత్త డిప్రెషన్లు వేరు ఫ్రస్ట్రేషన్లో
ఒక ఆయన టీవీలు తంటాడు బుర్గర్ అనే 20,000 కోట్లు అంటే మామూలు విషయం అయింది 9,00,000 కోట్లు ఇస్తే అంటే ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒకళ్ళు టీవీలు తనడు మా శ్రీకాంత్ అనే కార్యకర్త జిల్లా అధ్యక్షుడు జైలతో దాడి చేసుడు ఒక కార్యకర్త తలకేవల ఒట్టుడు ఇంకేనేమో మురుగుడు అందరికి ఫోన్ వేసి మురుగు అని చెప్పుడు ఇవి ఇప్పుడు జరుగుతున్నాడని పొలిటికల్ సినారియో చూస్తామని చూసి తెరపడుతుంది మీకు అందరు కూడా నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పోయి కలిసింది వాస్తవమా కాదా మోడీ గారి దగ్గర జిహెచ్ఎంసీ ఎన్నికల మోడీ గారు ఇప్పింది చేయాల జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నువ్వు పోయి అడిగింది వాస్తవమా కాదా ఇంకొకటి నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా నా ఆరోగ్యం మంచి లేదు నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా తడి పట్టతో పెట్టాను కేసీఆర్ తడి పట్టంతో భాగ్యలక్ష్మి గురికి వస్తే చలో నేను తడి పట్టంతో వస్తాను ఈ మోడీ గారికి కేసీఆర్కి ట్విట్టర్లకు ఎందుకే నక్కకు నాగడకుంటే ఫలక ఉంటుంది చలో రమ్మని మీ అయ్యని రమ్మని చెప్పు నువ్వు వద్దు నువ్వు దేవుడి నమ్మ నా దేవుడి నమ్మ నాస్తికి నువ్వు నిన్ను నా అస్తలు నమ్మరు నువ్వు దేవుని నమ్మవే కేసీఆర్ కూడా దేవుని నమ్మడు పూజ చేయడు కేసీఆర్ నిజమైన హిందువు నిక్కార్సైన హిందువు యాగాలు పూజలు చేసే హిందువు నువ్వు మోడీ గారి దగ్గరకు పోయి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్దతు అడగలేదు లేకుంటే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని అనలేదు మోడీ గారు అవద్దని చెప్తున్నా చెప్పి నువ్వు తడి బట్టలతో భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు వచ్చి ఆ గుళ్ళో చూస్తావా చూస్తే చాలా నువ్వు గ్రేట్ పవర్ నిజంగా గ్రేట్ అప్పుడు మోడీ గారు చెప్పి తప్పని మేము కూడా అంటాం ఆ దమ్ము ఉందా నువ్వు భాగ్యలక్ష్మి కూడా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఏడుకో చెప్పు నువ్వు తడి పట్టంతో వచ్చి చూడలే దమ్ముని ఎగరుద్దా చిన్న సమాజిస్తా ఇది కాదు అని చెప్పి మళ్ళీ పిస పిస ఒర్రిని అనుకో ఒరిగిరి అనుకో మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు అక్కడ మీ అరుపులు మీ మొరుగుడు మీ వాగుని ఎవ్వరు పడుచుకోరు మీరే పిచ్చి కుక్కలై రోడ్ల మీద కొట్టే పదాలు కొట్టే రోజు జాగ్రత్త వస్తే జాగ్రత్త ఉండండి హద్దు మీరి మాట్లాడదు ప్రధానమంత్రి గారి మీద హద్దు మీరి మాట్లాడదు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి మీద మేము ఇట్లా చిల్లర చిల్లర భాష నేనైతే ఎప్పుడు మాట్లాడమే పాటలు ఎప్పుడు మాట్లాడలేదు అట్లా మాట్లాడితే కూడా తప్పని మేమే అంటాం ఎవరైనా మాట్లాడితే తప్పని మేమే అంటాం మాకు సంస్కారం అంటం వస్తుంది కాబట్టి మురుగుడు బంద్ చేయండి ఫస్ట్ పిచ్చ పిచ్చ పిచ్చి పిచ్చి ఉర్రుడు బంద్ చేయండి ఫస్ట్ అద్దు మీరి మాట్లాడద్దు ఏక గుర్తం కానీ మేము అనుసరిస్తామే గాంధీజీని పెట్టుకొని పూజ చేసేది మేము మరి గాంధీ జయంతి మీ అయ్యేందుకు రాడు చెప్పరాదు నేను గాంధీ జయంతి మీ అయ్యేందుకు రాలే చెప్పు గాంధీ జయంతికి మీ అయ్యేందుకు రాలే బట్ ఒక చీపి నోటికి ప్రధానమంత్రి ఇచ్చాడు పిలిపించాడు ఒక చీపి నోటికి ఇట్లా ఊడ్చి ఫోటో అప్పుడప్పుడు పెద్ద టోపీ పెట్టి ఇట్లా పెట్టి దిగుతాడు ఫోటో మరి నేను కనీసం చీపిని పెట్టుకొని ఫోటో దిగుతుంది వాళ్ళు నేను గాంధీ జయంతికి మీ అయ్యేందుకు రాలే అంటే గార్సే జయంతికి పోతాడు మీ అయ్యా చెప్పరాదు గార్సే జయంతికి మీ అయ్యే పోతాడా మీ అయ్యకి ఏ జయంతి కావాలో చెప్పరా ఫస్ట్ మీ పక్క పెట్టు గుట్టగా నీకు నీకు కూడా ఆన్సర్ ఇస్తాడు మీ అయ్య గాంధీ జయంతికి పోతాడా గాంధీ జయంతికి ఎందుకు రాడు ఎందుకు రాలేదు బీజేపీ ఎందుకు అయ్యి అడిగిండు మీ అయ్యవయ్య ఎందుకు అడిగాడు చెప్పరా నేను సవాల్ చేస్తున్నాను కదా మీ అయ్యవయ్య ఎందుకు అడిగిండు మరి మోడీ గారిని ఎందుకు దండం పెట్టిండు ఎందుకు శాలువాలు కప్పిండు అడగలేదు అని పచ్చి బట్టలతో తడి బట్టలతో ప్రమాణం చేయబట్టాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లైక్ కవిత లిక్కర్ కేసులో అన్ని ఆ సాక్ష్యాలు ఉన్నా కూడా కవితను అరెస్ట్ చేయలేకపోతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు కేసీఆర్ కర్ణాటకలో పైసలు ఇచ్చింది ఎవరికి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేది ఎవరు కేసీఆర్ కార్యక్రమం గెలవాలని కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ గెలిచినోడు బీఆర్ఎస్ పోయింది ఎంతమంది మొత్తం ఉండాలంతా వేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే కాంగ్రెస్ గెలిస్తే పని పోయేది బీఆర్ఎస్కే పార్లమెంట్లో కలిసి ఉద్యమాలు చేసింది ఎవరు ద్రౌపది ముర్ము గారిని ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేయాలని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయాలి ద్రౌపది ముర్ము గారిని అంటే కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు మీరిద్దరు కదా
మీరిద్దరే కదా కలిసి పోటీ, కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది, కలిసి ఉద్యమాలు చేసింది మీరే కదా, గతంలో కలిసి పోటీ చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది బీజేపీ అడగదా, బీఆర్ఎస్ పార్టీకే వేరు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పార్టీ నాయకుడే కదా, జానారెడ్డి గారు మీ పార్టీ నాయకుడే కదా. మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత అందరి చిట్టా మీ దగ్గర ఉంది అని అంటున్నారు, మరి ఇవన్నీ చిట్టాలు ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి చెప్పారు కదా, నేను చెప్పాను కదా ప్రధానమంత్రి గారు చెప్పారు కదా ఇరవై కోట్లు ఏ మతానికి ఇచ్చిండు, ఒక హిందూ మతానికి ఇచ్చిన ఇరవై వేల కోట్లు వాటికి వచ్చి నిన్న రెండు బహిరంగ సభలు పెట్టాం. ఈ రెండు రోజులు అన్నాయి, రెండు రోజులు రెండు బహిరంగ సభలు పెట్టాము, రెండు బహిరంగ సభలు పెట్టినప్పుడు రెండు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం, పసుపు ఓడిచ్చినాం. అది హిందువులక ముస్లిం రైతులకు కాదా, కాదా అది ఇలా పవర్ ప్లాంట్ ఇలా ఎన్టీపీసీ కూడా ప్రారంభోత్సవం చేస్తాం, ఇవాళ జాతి అంకితం చేస్తాం. కరెంటు ఒక తెలంగాణకు 75% ఇస్తున్నాం, సప్లై ఇస్తున్నాం ఇవాళ. అది కేవలం హిందువులు ఇలాక, నేషనల్ హైవే ఇస్తున్నాం, రోడ్ల మీద హిందువులు నడతారా, ముస్లిం నడవారా, క్రిస్టియన్స్ నడవారా? ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ మోడీ గారు మాట్లాడారు గుళ్ళ గురించి, నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మసీదులకు మీరు చూడండి అన్ని మసీదులకు నిధులు ఇచ్చారు, ఏం అభ్యంతరం మాకు ఇవ్వాల్సింది? దానికి అభ్యంతరం పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇవాళ కనీసం ధూప దీప నైవేద్యం లేని దేవాలయాల పరిస్థితి గురించి మీ అయ్యేందుకు మాట్లాడలేడు, నువ్వెందుకు మాట్లాడలేవు? మారుమూల గ్రామాల్లో కూడా ఇవాళ శిథిలావస్థలో దేవాలయాలు ఉన్నాయి, మళ్ళీ భద్రాచలం మన యాదాద్రి అనకు యాదాద్రి కూడా కుంభముచ్చిలో నువ్వు, విమలవాడ ఎందుకు చేస్తలేవు, కొండగట్టు ఎందుకు చేస్తలేవు, భద్రాచలానికి మీ అయ్యే తామ తలంపరాలు ఎందుకు పడుకొస్తలేడు, విమలవాడ పైసలు తీసుకుపోయి కామారెడ్డికి వెళ్ళి ఎందుకు అనుకున్నావు, యాదగిరిగుట్ట పైసలు తీసుకుపోయి కామారెడ్డికి వెళ్ళి ఎందుకు అనుకున్నావు నువ్వు? శిథిలావస్థల దేవాలయాల పరిస్థితి ఏంది? ఇవాళ ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ అన్ని మసీదులకు పైసలు ఇస్తున్నాడు. మీరు మసీదులు చూడండి, అన్ని మసీదులను మొత్తం మరమ్మతులు చేసినంత కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, కానీ దేవాలయాల పరిస్థితి ఏంది? శిథిలావస్థలో ఏ దేవాలయానికైనా నువ్వు స్వచ్ఛందంగా నిధులు ఇచ్చినవా? దేవాలయ నిధులు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? దేవాలయాలు రాజకీయ కేంద్రాలు ఎందుకు మారుస్తున్నావు? దాన్ని చెప్పి ఇవాళ